హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ కోసం హుండై గ్రాండ్ i10 అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా నేనుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు కార్ బజార్ అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఢిల్లీ కార్లకు కానీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సులు అయితే రాదు ఫుల్ క్యాష్ కట్టిన తర్వాతే కారు డీలర్లు కానీ ఓనర్లు కానీ మన చేతికైతే ఇవ్వటం అయితే జరిగిందండి ఇది ఢిల్లీలో ఉంది ఢిల్లీ నుంచే నేను రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను అలాగే చెన్నై కానీ కర్ణాటక కూడా అమ్ముతాండి చెన్నై తమిళనాడు కానీ అలాగే కర్ణాటక కూడా అమ్ముతాను ఎందుకంటే అక్కడికి కూడా మన కార్లు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా కొంటున్నారు కాబట్టి నాలుగు రాష్ట్రాలకైతే ఎవరికైనా అమ్ముతాండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ నాలుగు రాష్ట్రాలకు కూడా నేను ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాలండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి వచ్చేద్దాం ఇప్పుడు మన ముందున్న కార్ హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 మోడల్ అండి 2032 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి 49,049 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అండి ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుంటా అంటే ఎన్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుంది అలాగే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా డెబ్బై నుంచి 80% మధ్యలో టైర్లు అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే స్క్వేర్ వీల్ చూసుకున్నట్లయితే 100కి 100% అయితే ఉంది 2017లో వచ్చినటువంటి స్క్వేర్ వీల్ అంతే ఉంది ఇంకా యూజ్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చింది 1 లీటర్ డీజిల్కి మినిమం 20 నుంచి 24 మధ్యలో అయితే మైలేజ్ వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఈ కార్కి రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయండి ఈ కార్కి రియర్ ఏసీ వెంట్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి బేస్తో అయితే స్పీకర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ కూడా ఏం లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే 4 పవర్ విండోస్ ఉన్నాయి పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీలు అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ అలాగే కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,95,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కార్ కాస్టు 3,95,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో బార్గెనింగ్ ఉంది కానీ 10-20 వేలు అంతకంటే అసలు బార్గెనింగే లేదండి ఆ రేటు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి కారు కూడా అంతే క్వాలిటీ ఉంది సీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉంది కాకపోతే చిన్న చిన్న స్క్రాచెస్ అక్కడక్కడ ఉన్నాయి 3,95,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో 1st నెంబర్ బాబీది 2nd నెంబర్ నా నెంబర్ అయితే ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే అయితే కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది మేమైతే ఫోన్లో చెప్తాం అయితే జరిగింది ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను సెలవు వచ్చేది ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రంట్
బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 2017లో వచ్చినటువంటి కారు కాబట్టి గ్రిల్ కూడా చేంజ్ అయ్యిద్దండి దీనికి. అలాగే టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్క్రాచెస్ అన్న కదా చిన్న చిన్న స్క్రాచెస్ చూడండి ఇవ్వండి. లాంగ్ లుక్లు అయితే మీకు కాను రావు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా నీట్గా అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 70-80% అయితే ఉంది. అలాగే రిమ్ కూడా ఎటువంటి బెండింగ్ అయితే కాలేదు. బెండ్ అయితే అవ్వలేదండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 80% టైర్ అయితే ఉంది. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ కనపడినట్టుగా అయితే ఉన్నాయి. రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఈ కార్కి డీఫాగర్ కూడా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ అండి. అలాగే రూఫ్ చూడొచ్చు ఒకసారి. రూఫ్ మీద కూడా ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి స్క్రాచెస్ కానీ అయితే లేవు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూపిస్తున్నాను చూడొచ్చండి. రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్ ఉంది. అలాగే 80-85% టైర్ అయితే వెనకాలైతే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 90-100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడు అలాగే కో డ్రైవర్ సైడు 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. డ్యుయల్ టోన్ కలర్తో అయితే కార్ అయితే ఉందండి. డ్యాష్ బోర్డు డ్యుయల్ టోన్ కలర్తో అయితే ఉంది. ఒక్కసారి మీరు రీడింగ్ చూడొచ్చు. 49,711 కిలోమీటర్లు తిరిగింది. జెన్యున్ రీడింగ్. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. రూఫ్ పైన కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు అయితే లేవు. చాలా నీట్గా అయితే ఉంది రూఫ్. అలాగే వెనకాల సీట్లు చూసుకున్నట్లయితే చూడొచ్చు. వెనకాల సీట్లు 90-100% వెనకాల సీట్లు అయితే ఉన్నాయి. రియర్ సీట్స్ అయితే అలాగే ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ ఒకసారి రూఫ్ చూడొచ్చు. అలాగే డిక్కీ చూపిస్తా అండి. డిక్కీ కూడా చూడొచ్చు. అలాగే ఇంజన్ చూపిస్తాను. డిక్కీ స్పేస్ అయితే చాలా స్మాల్గా అయితే ఉంటుందండి. బూట్ స్పేస్ చాలా స్మాల్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా జెన్యున్గా అయితే ఉందండి. ఎక్కడ రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు. పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. జాకీ అనేది ఇంకా యూజ్ కూడా చేయలేదండి. కవర్ అంతే ఉంది. కార్తో వచ్చినటువంటి 2017లో వచ్చినటువంటి జాకీ కవర్ అంతే ఉంది. చూడండి ఇందులో జాకీ ఉంది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. అలాగే చూడొచ్చు డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. మొత్తం లేబుల్స్తో అయితే ఉంది కారు. డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే స్వేర్ వీల్ చూసుకున్నట్లయితే 100కి 100% స్వేర్ వీల్ ఉంది. 2017లో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది. ఇంకా యూజ్ కూడా చేయలేదు. అంటే బయటకు కూడా తీయలేదు. అలాగే ఇంజన్ చూపిస్తాను ఒకసారి మీకు చూడొచ్చండి. రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ పొజిషన్ కూడా చాలా చక్కగా అయితే ఉంది. ఒకసారి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు. ఎక్కడ ఆయిల్ లీకులు అయితే లేవు. ఒకసారి ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుందా లేదా అనేది అన్న స్టార్ట్ చేయన్న. సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మళ్ళీ మీకోసం ఇంజన్ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇకసారి అన్న ఆఫ్ చేయి ఇంజన్. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి. 2017 హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ వేరియంట్ అండి. 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనరు. 2 తాళాలు ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ 3,95,000 రూపాయలు. 10-15,000 బార్గైనింగ్ అయితే ఉంటుంది. అంతకైతే ఏమి ఉండదండి. ఇది ఉన్న వాస్తవం అయితే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఉంటా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాండి. అందరూ హ్యాపీగా నవ్వుతూ ఎప్పుడో ఉండాలి. మీతో పాటు నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఉంటా. జై హింద్.